ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం సినిమా పరిశ్రమలో ఎందరో మహానటుల్ని ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ చూసింది అటువంటి గొప్ప నటుల్లో అంటే ఒక ఎన్టీ రామారావు ఒక నాగేశ్వరారు అలాంటి వాళ్ళ తర్వాత ఒక నటుడుగా మనం ఎవరినైనా చెప్పుకోవాలి అంటే అంటే సినిమా పరిశ్రమలో కూడా అందరూ భావించే మాటే చెప్తున్నాను నేను అతను చంద్రమోహన్ హీరో చంద్రమోహన్ ఆయనకి నటుడుగా గొప్ప పేరు సినిమా పరిశ్రమలో అంటే ఎవరూ చేయలేని పాత్రలు చేయడానికి సంశయించే పాత్రలు కూడా చంద్రమోహన్ గారు చేయడం వాటిని ఒప్పించడం ప్రేక్షకుల తాలూకా మన్ననలు అభినందనలు పరిశ్రమలో వారి అందరి తాలూకా ప్రశంసలు పొందడమే కాకుండా ఆ సినిమా విజయానికి కూడా ఆయన తాలూకా పెర్ఫార్మెన్సు ఆయన క్యారెక్టరైజేషను ఆయన ఆ పాత్రను ప్రజెంట్ చేసిన విధానం అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద హిట్స్కి కారణభూతం అయ్యాయి సినిమా పరిశ్రమలో ఆయన ఎప్పుడో రంగుల రట్నం సినిమాతో బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో ఆయన తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం కావడం జరిగింది ఆ తర్వాత కూడా ఆయన అంటే ఆ సినిమాకే ఆయనకి నంది అవార్డు రావడం ఫస్ట్ ఆ తర్వాత ఆయన రెగ్యులర్గా అంటే ఒక మంచి నటుడిగా పేరు పొంది ఆయన మీద పిక్చరైజ్ చేసిన ఆ రోజుల్లో మేడంటే మేడా కాదు పాట కూడా చాలా గొప్ప ప్రాచుర్యం పొందడం బాలసుబ్రహ్మణ్యం గారు తొలి రోజులు అవన్నీ కూడా అసలు బేసిక్గా పాట ముందు మహమ్మద్ రఫీ గారి చేత పాడిద్దాం అనుకుని ఈ కొత్త కుర్రాడు వాయిస్ బాగుంది కదా అని చెప్పి బా ఈ కొత్త ఆర్టిస్ట్కి బాగుంటుందనే ఉద్దేశంతో బాలుగారి చేత యంగ్ బాలుగారి చేత ఈ యంగ్ చంద్రమోహన్ గారికి పాడించడం జరిగింది ఆ పాట ఆ రోజుకి ఈ రోజుకి ఏ రోజుకైనా కూడా ఒక గొప్ప పాటగా ఒక పెద్ద హిట్గా ఎస్పి కోదండ్రి గారి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆ పాట చంద్రమోహన్ గారి మీద పిక్చరైజ్ చేయడం ఆ పాట పెద్ద హిట్ కావడం ఈరోజుకి యూట్యూబుల్లో ఆ పాటని ఎంతమందో లక్షలాది మంది ఆ పాటని విని చంద్రమోహన్ గారి అభినయం కూడా చూస్తుంటారు చాలా న్యాచురల్గా ఉంటుంది ఫస్ట్ పిక్చరే కాబట్టి ఆయన ఏదో తెచ్చిపెట్టుకున్నట్టుగానో లేకపోతే ఒక ఫోర్స్డ్ పెర్ఫార్మెన్స్ లాగో మనకి ఏ ఏ కోణంలోని కనిపించినంత గొప్ప మెచ్యూర్డ్ అంటే ఈజ్ ఏ న్యాచురల్ యాక్టర్ ఆయన ఎక్కడ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లోని గొప్పగా ట్రైనింగ్ అయిపోయింది లేదు అలాగే గొప్పగా ఏదో అడపా తడపా కాలేజీల్లోనూ ఒకటో రెండో నాటకాలు వేయడం కానీ రంగస్థలం మీద చాలా అత్యంత ప్రావీణ్యం పొంది బోల్డ్ క్యారెక్టర్లు బోల్డ్ నాటకాలు వేసి సినిమా పరిశ్రమకు వచ్చింది లేదు ఆయన స్ట్రైట్ అవే ఆయన బీఎస్సీ అగ్రికల్చరల్ బిఎస్సీ చదివారు బాపట్లలో తర్వాత ఏదో ఒక చిన్న ఉద్యోగం కూడా ఏదో చేశారు ఆయన తర్వాత విజయవాడ నుంచి ఈ సెలెక్షన్స్కి రావడం మెడ్రాసులో ఆయన సెలెక్ట్ అవ్వడం ఆ పాత్రిక ఆయనకు పర్ఫెక్ట్గా సరిపోవడంతో ఆ క్యారెక్టర్కి ఆయన తీసుకోవడం జరిగింది ఆ తర్వాత రోజుల్లో ఆయన ఆ సినిమా అయిన తర్వాత కూడా ఆయన సినిమా మెడ్రాస్లో ఉన్నప్పటికీ కూడా అంత వెంట వెంటనే ఆయనకి క్యారెక్టర్లు రాలా బట్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని అదే పందాలో ఒకటే ఒకటే ధోరణి ఒకటే క్రమశిక్షణతో సినిమా పరిశ్రమల్లో ఉన్న అతి తక్కువ నటుల్లో చంద్రమోహన్ గారి పేరు ముందుగా చెప్పాలి అయినా బాబు గారు చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరి మధ్యలో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక చర్చ భూమిని నమ్ముకోవాలి మనుషులను కాదని చెప్పి వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఆ భూమి మీద పెట్టి వాళ్ళు ఒక అంటే రేపటి రోజున ఏదో స్టోర్ ఫర్ ది రైనీ డే అంటారే అట్లాగా వాళ్ళు ఆదాయాన్ని వృధా చేసుకోకుండా చెడు అలవాట్లకో లేకపోతే వ్యసనాలకో బానిసలై సినిమా పరిశ్రమలో చాలామంది నాశనం అయిపోయారు చెడిపోయారు వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి కానీ చంద్రమోహన్ గారు మాత్రం ఒక జస్ట్ తన ఒక ఉద్యోగిలాగా అంటే సినిమా షూటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే సినిమా పరిశ్రమలో ఇన్నాళ్ళు ఆయన కెరీర్ని కంటిన్యూ చేసినప్పుడు కానీ ఆయన ఒక ఉద్యోగిలాగే దాన్ని డీల్ చేసేది తప్పితే హ్యాండిల్ చేసేది తప్పితే తను ఒక పెద్ద సినిమా యాక్టర్నని ఆ బిల్డప్ కానీ ఆ షో ఆఫ్ కానీ ఆయనలో ఏ రోజున ఉండేవి కావు ఎప్పుడైనా ఇంటికెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినా ఏదో మనం మామూలుగా ఒక బ్యాంక్ ఆఫీసర్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఒక కాలేజీలో ఒక లెక్చరర్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగే ఉంటుంది తప్పితే ఆయన ఒక హంగమ అంటే నటులకి దాదాపుగా ఒక స్టేచరు ఒక స్టాండర్డ్ వచ్చిన తర్వాత ఒక అనుకోకుండానే వాళ్ళ ప్రయత్నం లేకుండానే ఆ చుట్టూ ఒక వాతావరణం ఒక హంగమా ఉంటుంది అంటే ఆ రోజుల్లో మద్రాసులో ఎవరికీ లేదనుకోండి ఆ రోజున ఎన్టీ రామారావుకి లేదు నాగేశ్వరకి లేదు కృష్ణ గారికి లేదు సోన్ బాబు గారికి లేదు ఎవరికీ లేదు చిరంజీవి గారికి లేదు కానీ ఇటీవల రోజుల్లో ఆ హంగమా బాగా ఎక్కువైంది ఆ రోజుల్లో కూడా అక్కడక్కడ కొంచెం ఆ వాతావరణం కనిపించేది కానీ చంద్రమోహన్ గారి ఇంట్లో అసలు కనిపించేది కాదు చాలా జనరల్గా అనమాట ఆవిడ చంద్రమోహన్ గారు మిస్సెస్ జలంధర్ గారు కానీ ఆవిడ ఒక రచ ఆవిడ కూడా ఒక రచయిత్రి ఆవిడ ఏవో పుస్తకాలు చదువుకోవడం చంద్రమోహన్ గారు కూడా మంచి నావల్ రీడరు ఆయన బాగా నావల్లు కథలు గట్ట బాగా చదువుతుండేవారు అండ్ ఆయన లైఫ్ ఎప్పుడు కూడా ఒక జనరల్ లైనప్ జనరల్ లెవెల్లోనే వెళ్ళింది తప్పితే దాన్ని మించి అంటే తను యాక్టర్గా ఎంత సక్సెస్ఫుల్గా ఉన్న రోజుల్లో కూడా చంద్రమోహన్ గారి తాలూకా బిహేవియర్ మాత్రం ఎప్పుడూ ఒకలాగే ఉంది తప్పితే హద్దు మీరు హద్దు మీరు ప్రవర్తించడం కానీ హద్దు మీరు మాట్లాడడం కానీ ఏ రోజున నేను ప్రత్యేకంగా చంద్రమోహన్ గారితో నాకు చాలా అనుబంధం మడ్రాస్ రోజుల దగ్గర నుంచి కానీ ఎప్పుడూ ఆయన దగ్గర అటువంటి వాతావరణమే చూడలేదు ఎప్పుడు కూడా ఆయన జనరల్ చాలా జనరల్ బిహేవియర్లో ఉండేవారు అన్నమాట తర్వాత ఆయన ఎంత ఒక అంటే ఎంత కట్టుబాటు జీవితాన్ని తొలి రోజుల నుంచి గడిపారంటే అది ఈ రోజున చాలామందికి ఒక ఎగ్జాంపుల్ ఆయన తొలి రోజుల్లో అంటే రంగుల రత్నంతో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆయన ఇన్ జనరల్గా సినిమా యాక్టర్లు అంటే సినిమా వేషాల కోసం ఆఫీసులకి తిరగడం సినిమా వేషాల కోసమే కాలం అంతా వెచ్చించడం ఇలాగా ఉంటుంది నార్మల్గా కానీ ఆయన ఆ రోజుల్లోనే అంటే ఒక సెపరేట్ ఇన్కమ్ ఒక సెపరేటు ఆదాయం కోసం అని చెప్పి మనకు ఆ రోజుల్లో సెవెంటీస్ ఎయిటీస్ వరకు కూడా ఉంది తర్వాత ఇప్పుడు కూడా ఊళ్ళల్లో జరుగుతున్నదేమో నాకు పరి నాకు తెలియదు కానీ బట్ ఆ రోజుల్లో ఈ ఇళ్ళకి తీసుకొచ్చి ఈ నవల్స్ కానీ లేకపోతే వారపత్రికలు కానీ ఇళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేవారు కొంతమంది ఒక రోజు పెట్టుకుంటే ఒకరోజు అద్దె కట్టాలి రెండు రోజులు మూడు రోజులు రోజుకింత ఉండేది ఆ అద్దె కట్టుకుని పుస్తకాలు చదివిసి మళ్ళీ ఆ సదరు వ్యక్తి వస్తే వాళ్ళకి ఇచ్చేసేవారు అనమాట అలాంటి పని కూడా చంద్రమోహన్ గారు సైకిల్ వేసుకుని వెళ్ళి అందరిళ్ళకి ఇళ్ళకి నవల్సు పుస్తకాలు ఇచ్చేవారని చెప్పి సినిమా పరిశ్రమలో చెప్పేవారు అంటే ఆయన ఎంత కరాఖండిగా లైఫ్లోని అంటే ఎంతసేపు సినిమాలు రాకపోతే ఏంటి సినిమా క్యారెక్టర్లు దొరకకపోతే ఏంటి అని ఏదో ఒక ఆలోచన ఆయన డ్రైవ్ చేసేది దాని ప్రకారమే ఆయన ఆదాయాన్ని కూడా చాలా కట్టుబాటుగా దాన్ని ఖర్చు పెట్టుకోవడం ఉన్న దానిలో ఎలాగా గౌరవప్రదంగా తన ప్రతిష్ట భంగం కాకుండా ఒక వ్యక్తిగా తనకు ఉండే విలువలు పడిపోకుండా సినిమా పరిశ్రమలో ఎలా ఉండాలి అన్నదానికి చంద్రమోహన్ గారు గొప్ప సాధన చేశారని చెప్పాలి ఎందుకంటే ఆ రోజుల్లో రోజు రెమ్యూనిరేషన్స్ తక్కువ అండ్ సినిమాలు జరిగే సినిమా ప్రతి సినిమాలో ఆయనకి క్యారెక్టర్లు రావడం జరిగేది కాదు బట్ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ చంద్రమోహన్ గారిని పెట్టుకోవడానికి ట్రై చేసేవి అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రమోహన్ గారు చాలా నిలకడైన జీవితాన్ని సినిమా పరిశ్రమలో గడిపారు తర్వాత ఏంటంటే ఆయన తొమ్మి ఆయన కెరీర్లో తొమ్మిది వందల ముప్పై రెండు సినిమాలు యాక్ట్ చేశారు ఆయన గ్యారంటీగా ఇంకా తమిళ్ కూడా చేశారు ఎందుకంటే శంకరాభరణం సినిమా వచ్చిన తర్వాత తమిళ్లో ఆయన చాలా పాపులర్ అయిపోయారు మనోరమ్ గారు ఆయన్నే అడిగారు చంద్రమోహన్ గారినే ఏది ఏడిదినాయస్ గారు వాళ్ళు తమిళ్కి రైట్లు తీసుకోమలేదు లక్షా యాభై వేలు వచ్చే ఎంతో రైట్స్కి చెప్తే కూడా చంద్రమోహన్ గారు అంటే ఆయన ఎంత జాగ్రత్త అంటే ఏమో సినిమా పోతే అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆయన తీసుకోలేదు తమిళ్లో తీసుకోకపోతే అప్పుడు మనోరమ్ గారు తమిళ్లో మనకే తెలుసు మనోరమ్ మనోరమ్మ గారు మనకు అరుంధతి వాటిలో చాలా సినిమాలు తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు తమిళ్లో ఆవిడ చాలా పాపులర్ కామెడీ ఆర్టిస్ట్ ఆవిడ నగేష్ గారి పక్కన నగేష్ మనోరమ్మ చాలా పాపులర్ కాంబినేషను ఆ రోజుల్లో ఆవిడ చూసి ఆవిడ తీసుకున్నారు శంకరాభరణం సినిమా తమిళ్లో రైట్స్ తీసుకుని ఆవిడ రిలీజ్ చేశారు తమిళ్లో ఆ సినిమాతో చంద్రమోహన్ గారికి చాలా ఎనలేని కీర్తి ప్రతిష్టలు తమిళ్లో కూడా వచ్చాయి తమిళ్లో కూడా ఆ పాపులారిటీని ఆధారం చేసుకుని ఇప్పుడు ఎలాగైతే మన సునీలు బాహుబలి సుధాకర్ అండ్ అదర్ యాక్టర్స్ ఎలాగైతే అజయ్ వీళ్ళందరూ ఎలాగైతే ఇప్పుడు తమిళ్లో బాగా బిజీగా ఉన్నారో ఆ రోజుల్లో చంద్రబాబు గారు కూడా తమిళ్ పిక్చర్స్లో యాక్ యాక్ట్ చేయడం జరిగింది ఆయన ఇన్ని తొమ్మిది వందల ముప్పై రెండు సినిమాలు చేసినప్పుడు తర్వాత కూడా ఆయన బాగా సంపాదించుకుని ఇళ్ళు బాకిళ్ళు ఏర్పాటు చేసుకుని పొలాలు స్థలాలు అన్నీ కూడా కుదుటపరుచుకున్న తర్వాత కూడా చంద్రమోహన్ గారు దాదాపుగా ఒక సామాన్యమైన అతి సామాన్యమైన జీవితం గడపడం నాకు తెలుసు ఇన్ జనరల్గా వాళ్ళు ఇంటికెళ్తే ఏదో పైన కొన్ని ఈ ఎక్సర్సైజ్కి సంబంధించిన వెయిట్స్ గట్ట బయట ఉండేవి ఆయన చేసేవారు యూజ్ టు కీప్ ఎ వెరీ గుడ్ హెల్త్ కొంచెం ఆయన భోజన ప్రియుడు కొంచెం దాన్ని కొంచెం మితం లేకుండా తినడం అనేది చంద్రమోహన్ గారికి అలవాటు ఎందుకంటే బాగా భోజనం అంటే ఇష్టం కాబట్టి మితం లేకుండా తినేవారు దానికి తగ్గ ఆ వ్యాయామం కూడా ఆయన బాగా చేసేవారు అందుకే ఆయన చాలా పుష్టిగా చాలా దా శరీర దారుఢ్యంతోనే మనకు సినిమా పరిశ్రమలో ఎప్పుడైనా కనిపించారు తప్పితే అంటే తొలి రోజుల్లో మాట చెప్పిన తర్వాత మరి ఆయన కూడా వయసు భయపడి కొంచెం ఆ శరీరం వడలిపోయింది కానీ బట్ బాగా ఆయన కాబట్టి ఇంకా ఎయిటీ టూ ఇయర్స్ ఎయిటీ త్రీ ఇయర్స్ అయినా కూడా మొన్నటి వరకు కూడా ఆయన సినిమాల్లోనే యాక్ట్ చేస్తూనే ఉన్నారు ఇటీవల రోజుల్లోనే కొంచెం సినిమాలు తగ్గినాయి అండ్ ఆయన ముఖ్యంగా ఆయన కెరీర్లోని ఇంకో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కైకల్ సత్యనారాయణ గారు కానీ లేకపోతే రామలింగయ్య గారు కానీ అల్లు రామలింగయ్య గారు కానీ వాళ్ళు ప్రొడ్యూసర్స్తో కానీ ప్రొడక్షన్ ఆఫీసులతో కానీ వాళ్ళు ఎక్కువగా సంబంధాలు అనుబంధాలు మెయింటైన్ చేసేవారు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేవారు సినిమా జరుగుతున్నది సినిమా ప్రారంభం అవుతున్నది అంటే నిర్మాతలు దర్శకుల దగ్గరికి వెళ్ళి మాకు వేషం ఉండి అని చెప్పి ఒక ఫ్రెండ్లీ లైన్ని మెయింటైన్ చేసి కెరీర్ని వాళ్ళు కొనసాగించుకుని వాళ్ళు బలోపేతం చేసుకున్నారు కైకల్ సత్యనారాయణ గారు కానీ అల్లు రామ గారు కానీ బట్ చంద్రమోహన్ గారి విషయంలో ఆయన ఎప్పుడూ కూడా ఒక్క ఆఫీస్కి వెళ్ళి నాకు ఈ వేషం ఇవ్వండి అని చెప్పి ఏ రోజున అడిగింది లేదు ఆయనకి రాకపోతే ఇంటి దగ్గర ఉన్నారు ఇంటి దగ్గర టైం గడిపేవారు లేకపోతే సినిమా ఉంటే షూటింగ్ ఉంటే దాని ప్రకారం వెళ్ళిపోయేవారు తప్పితే ఆయన ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళి క్యారెక్టర్ అడిగింది లేదు ఇన్ని ఇన్నాళ్ళ ఈ కెరీర్లో తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆయన కేవలం ఇప్పుడు ఆయన హీరోగా చాలా సినిమాలు చేశారు మనకు తెలుసు సిరిసిరి సిరిసిరిమువ్వ పదహారేళ్ళ వయసు రాధాకళ్యాణు ఎన్నో ఓ సీత కథ ఇలాంటి సినిమాలు ఎన్నో అన్ని ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ అవన్నీ కూడా అవ ఒక పక్కన చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఎన్టీ రామారావు గారికి బ్రదరో గారికి బ్రదరో లేకపోతే చిరంజీవి గారు పెద్ద హీరో అయిన తర్వాత చిరంజీవి గారి సినిమాల్లో ఏదైనా క్యారెక్టరు క్యారెక్టర్గా ఉన్నా కూడా చంద్రమోహన్ గారు ఎప్పుడు చేయడానికి నేను చేయను నేను హీరోగా చేస్తున్నాను కాబట్టి నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయను ఎప్పుడూ ఏ డైరెక్టర్కి ఏ నిర్మాతకి చెప్పలేదు ఆయన ఆయన ఒక్కటే ఆయన రెమ్యూనరేషన్ ఆయనకు వచ్చిందా లేదా వాళ్ళు అన్న ప్రకారం వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది ఒక్కటే చూసుకున్నారు తప్పితే ఈ క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ని ఈ పాత్రని ఆ పాత్రని ఎప్పుడు కూడా ఆయన ఎంచుకోలేదు దాని నుంచే ఆయన అన్నాళ్ళ కెరీర్ని అంటే తొమ్మిది వందల ముప్పై రెండు సినిమాలు దాదాపుగా అరవై ఎనిమిది అంటే రెండు వేల ఇరవై మూడుది అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన ఎన్ని దశాబ్దాలు సినిమా పరిశ్రమలో ఆర్టిస్ట్గా అది కూడా సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా చాలా నో నోటెడ్ అంటే మాకు చంద్రమోహన్గా వ్యాసంకు ఉండాలి చంద్రమోహనే కావాలి అని చెప్పి అనుకునే అంత గొప్ప టాలెంట్ని ప్రదర్శించి అంటే తనకిచ్చిన క్యారెక్టర్ని ఆయన షార్ట్గా ఉండేవారు తప్పితే స్క్రీన్ మీద బట్ ఆ క్యారెక్టరైజేషన్ ఎంత ఎనార్జ్ చేసి ఆయన పెర్ఫార్మెన్స్ ఉండేది అంటే ఎంత న్యాచురల్ డైలాగ్ డెలివరీ ఏదో తెచ్చిపెట్టుకున్నట్టు ఒక నాటకీయత కానీ లేకపోతే ఒక డ్రమాటిక్ అప్రోచ్ డైలాగ్ చెప్పడంలో కానీ అది ఎంత భారమైన సీన్ అయినా సరే మీరు గుర్తుంటే సిరిసిరు సినిమాలో డాక్టర్ క్యాన్సర్ అని డిసైడ్ చేసిన తర్వాత సీను ఎవరు చేయగలరు ఆ సీను చంద్రమోహన్ గారు కాబట్టి అంత న్యాచురల్ యాక్టర్ ఆయన పెర్ఫార్మర్ ఆ పర్ఫార్మర్ ఆ పెర్ఫార్మెన్స్ వల్లే సిరిసి పాటలు అంత గొప్ప పాటలు వేటూర్ సుందరమూర్తి గారు రాసినవి మాధవన్ గారు చేసినవి కేశ్వనాథ్ గారికి చాలా గొప్ప పేరు తెచ్చిన సినిమా అది అలాంటి సినిమాలో అలాంటి పెర్ఫార్మెన్స్లు ఆయన సినిమాలో ఆయన చేసిన సినిమాలో మీరు పదహారేళ్ళు వయసు కూడా మీరు గుర్తుపెట్టుకుంటే సొ సొట్టకాలు కా క్యారెక్టర్ కుంటికాలు కా క్యారెక్టర్ని ఆయన ఎంత బాగా యాక్ట్ చేశారంటే నిజంగా అంటే ఒక ఒక హ్యాండిక్యాప్ని లేకపోతే ఒక క్యారెక్టర్కి ఉండే ఒక సిగ్నేచర్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొదటి షార్ట్ నుంచి ఆఖరి షార్ట్ వరకు మామూలు జనరల్ సీన్ కానీ పాటలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దానిలో ఏదైనా ఒక యాక్షన్ ఉన్నా లేకపోతే ఇంకొక పెర్ఫార్మెన్స్ ఉన్న సీన్స్ కామెడీ సీన్స్ అయినా ఏవైనా కూడా ఆ దాని తాలూకా హ్యాండిక్యాప్ని మొదటి సీన్ నుంచి ఆఖరి సీన్ వరకు ఒకే రీతిలో ఎక్కడ తేడా రాకుండా యాక్ట్ చేయడం అన్నది ఒక నటుడికి నిజంగా కత్తి మీద సాము డైరెక్టర్ కూడా చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే మళ్ళీ మారిపోతుంది కానీ చంద్రబోన్ గారు మీరు పదహారు ఏళ్ళు వేసి చూడండి చాలామంది ఈరోజు నేను చెప్పడానికి నేను ధైర్యంగా చెప్తున్నామాట చాలామంది తమిళ్లో పదినారు ఐదు నెలలలో కమల్ హాసన్ చేసిన దానికన్నా చంద్రమోహన్ గారు బాగా చేశాడు అన్న మాట అన్నవాళ్ళు మద్రాసు పరిశ్రమలో కొల్లలు ఆ రోజుల్లో నిజంగానే కూడా కమల్ హాసన్ ఉలగనాయక్ కావచ్చు ఆయన చాలా అంటే అఫ్కోర్స్ యస్ టేకన్ ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ హీ ఒక హీరో చేయుడు కమల్ హాసన్ గారు దానికి హండ్రెడ్ పర్సెంట్ అభినందన ఎందుకంటే దాదాపుగా బాలుగారి దగ్గరే ఆ స్క్రిప్ట్ రెండేళ్ళు ఉంది భారతీరాజా చేసింది ఎవడు చేస్తాడు రా ఈ కథని అని చెప్పి బాలుగారు భారతీరాజని తిట్టడం లేదు చూడు నేను చేస్తాను మచ్చా నా సినిమా పెద్ద హిట్ అవద్దని భారతీరాజా గారు ఆడడం వీడు వెర్రు ఏమిట్రా బాబు అసలు ఇలాంటి కథ హీరో ఎవరు టేకప్ చేస్తాడని బాలుగారు అనుకోవడం ఆయన దగ్గర రెండేళ్ళు ఉంపింది ఆ స్క్రిప్ట్ అలాగే ఆయన వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు బాలుగారు అఫ్కోర్స్ అలాంటి క్యారెక్టర్ని కమల్ హాసన్ గారు రిసీవ్ చేసుకుని నేను చేస్తానన్నాను ఆయన గొప్పతనం అఫ్ కోర్స్ ఈ హజ్ డన్ వెరీ వెల్ ఎక్సీడింగ్లీ వెల్ పదహారు ఐదు నెలల్లో దానికేం డౌట్ లేదు బట్ అంతే గొప్పగా కొన్ని సీన్స్లో చంద్రమోహన్ గారే ఎక్సెల్ చేసాడు అన్నంత గొప్ప పెర్ఫార్మెన్స్ని చంద్రమోహన్ గారు పదహారు ఏళ్ళు వయసులో ఇవ్వడం జరిగింది అలాగే కళ్యాణం కానీ ఓ సీత్ కథ కానీ ఏంటి ఆ క్యారెక్టర్లు ఆ కథలు ఈరోజు మనకు లేవు కొంత మెలో డ్రామా ఉండేది చాలా సీరియస్ కాన్ఫ్లిక్ట్స్ కథలు ఉండేవి చాలా ఒక డ్రమాటిక్ కాన్సిక్వెన్సెస్ సీక్వెన్సెస్ ఉండేవి సినిమాల్లో అలాంటి వాటిని ఒక ఎన్టీ రామారో ఒక నాగేశ్వరారు ఎంత బలంగా నటించగలరో అంత బలంగాను నటించగలిగే నటుడుగా చంద్రమోహన్ గారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి పదహారేళ్ళు వయసు సినిమాకి అంటే దానిలో నిజాలు ఎంతో తెలియదు చ చంద్రమోహన్ గారికి ముందు శోభన్ బాబు గారికి ట్రై చేశారని శోభన్ బాబు గారిని చేయమని అడిగారని శోభన్ బాబు గారు చేయనని చెప్పారు ఎందుకంటే అది ఒక రకమైన డీ గ్లామర్డ్ క్యారెక్టర్ అండ్ అని అనుకున్నారు అది ఎంతవరకు నిజమో తెలీదు బట్ ఫైనల్గా చంద్రమోహన్ గారు ఈ క్యారెక్టర్ కానీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది పదహారేళ్ళ వయసు దానికి ఆయన పరిపూర్ణమైన న్యాయం చేశారు రాఘవేంద్ర గారికి కూడా ఆ సినిమాతో చాలా గొప్ప పేరు వచ్చింది చక్రవర్తి గారు చాలా సెపరేట్గా పాటలు చేశారు తమిళ్ పదునారు ఐదు పాటల్లో ఒకటో ఒకటో సిరిమల్లే పువ్వు పాట ఒకటి ఉంటుంది తక్మవన్నీ పంట చేల్లో పాలకంకి నవ్వింది ఈ పాటలన్నీ కూడా మళ్ళీ చక్రవర్తి గారు సెపరేట్గా చేశారు తెలుగులో అది అంత పెద్ద హిట్ అవ్వడానికి చంద్రమోహన్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రమే కారణం అని చెప్పడానికి ఏం మాత్రం సంశయించక్కర్లేదు అలాంటి గొప్ప నటుడు అంటే డైరెక్టర్లకు ఛాలెంజ్గా తీసుకుని క్యారెక్టర్స్ని ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఆ క్యారెక్టర్ పండితే కానీ ఈ సినిమా పండదు ఒక డైరెక్టర్కి సక్సెస్ రాదు అనుకున్న క్యారెక్టర్లన్నీ కూడా చంద్రమోహన్ గారు చేసి తనకు పేరు తెచ్చుకోవడమే కాకుండా సినిమా సూపర్ హిట్ అవడానికి హెల్ప్ అవడమే కాకుండా డైరెక్టర్కి పేరు రావడానికి కూడా చంద్రమోహన్ గారు చాలా సినిమాల్లో కారణమయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పదనా పదహారేళ్ళు వయసు కానీ సిరిసిర్మ కానీ ఓ సీత కవి కానీ కళ్యాణం కానీ ఈ సినిమాలన్నింటినీ కూడా ఒక శుభోదయం కానీ ఇలాంటి క్యారెక్టర్లన్నీ మనం చాలా చెప్పుకోవచ్చు చంద్రమోహన్ గారి గురించి అయితే తర్వాత రోజుల్లో కే విశ్వనాథ్ గారు ఆయన చంద్రమోహన్ గారితోనే ఎక్కువ సినిమాలు చేశారు మొదట్లో వసీత్ కథ నుంచి మనం తీసుకుంటే తర్వాత ఏమో పదహారు ఏళ్ళ వయసు తీసుకుంటే తర్వాత శుభోదయం తీసుకుంటే శంకరాభరణం తీసుకుంటే ఈ సినిమాలన్నీ కూడా చంద్రమోహన్ గారి మీద బేస్ అయ్యి చంద్రమోహన్ గారి మీద ఆధారపడి చంద్రమోహన్ గారి ఆధారంగా కే విశ్వనాథ్ గారికి డైరెక్టర్గా చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి డైరెక్టర్గా మంచి పేరు వచ్చిన తర్వాత ఆయన డైరెక్టర్గా ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఆయన కమల్ హాసన్ వరకు వెళ్ళడం జరిగింది కానీ మొదటంతా సినిమా పరిశ్రమలో చాలామంది డైరెక్టర్లు చంద్రమోహన్ గారి మీదే ఆధారపడడం జరిగింది ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు ఓకే ఆయన కొన్ని చెడ్డ పేర్లు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో పిసినార్ అని లేకపోతే చాదస్తం అని లేకపోతే ఆయన రూపాయి కూడా బయటికి తీయడు ఎంగిల్ చేత్తో కాకిని కూడా వా తోళ్ళడు అని ఇలాంటి పేర్లు ఉన్నాయి చంద్రమోహన్ గారికి బట్ అవన్నీ కూడా ఏంటంటే ఆయన జాగ్రత్త పరుడు ఆయన ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చేసాచింది లేదు ఏదో ఏది అతి తక్కువ సినిమాలు కొత్తగా నటుడు వచ్చిన కొత్తగా నటుడుగా వచ్చిన రోజుల్లోని ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి సాచింది లేదు అలాగే ఆయన ఎవరికి ఇచ్చింది లేదు ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బుని చాలా కట్టుదిట్టంగా చాలా జాగ్రత్తగా తెలివితేటలతో సంసారాన్ని పిల్లల్ని పెంచుకునే ఆయనకి ద్రాడ పిల్లలు చక్కగా ట్రస్ట్పురంలో చాలా పెద్ద బిల్డింగు బ్రహ్మాండమైన ఇల్లు అక్కడంతా లోగిలి ఓ పక్కన జంజాల్ గారు ఓ పక్కన కే విశ్వనాథ్ గారు ఓ పక్కన పూర్ణోదయ ఏడి దినగేశ్వరారు వీళ్ళందరూ కూడా ఒకే ట్రస్ట్పురం ట్రస్ట్ ట్రస్ట్పురం ఉండేది ఆ పార్ట్లో వీళ్ళందరూ ఉండేవారు అనమాట ఆయన కూడా చాలా పెద్ద ఇల్లు తరగ ఇల్లు వాకిళ్ళు చాలా సంపాదించుకున్నప్పటికీ కూడా ఆయనకి అదర్ సైడ్ వ్యాపారాల మీద చిన్న ఇంట్రెస్ట్ ఉండేది అనమాట అంటే కేవలం సినిమా మీదే ఆధారపడకుండా అవేవో కొన్నాళ్ళు ఆ గోల్డ్ బిస్కెట్స్ దానికి సంబంధించి కూడా చేసి మళ్ళీ దానిలో కూడా ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఆయన ఫేస్ చేశాడు మళ్ళీ దాని నుంచి కూడా మళ్ళీ బయటికి జాగ్రత్తగా బయటికి రావడం జరిగింది ఎప్పుడూ ఎవరిని దూషించడం కానీ ఎవరిని ద్వేషించడం కానీ ఒకరి గురించి మాట్లాడడం కానీ లేకపోతే మీడియా వాళ్ళు కనిపించగానే మీడియా వాళ్ళు నార్మల్గా ఉంటుంది ఒక ఇంటర్వ్యూ రాయించుకుందామను లేకపోతే వాళ్ళు ఏదో ఒక గొప్ప క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ గురించి రాయమను లేకపోతే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా గురించి రాయమను అడగడం అనేది పరిపాటి మీడియా వాళ్ళని మేము కనిపించినప్పుడు బట్ చంద్రమోహన్ గారిలో గొప్ప ప్రత్యేకత నేను గమనించింది ఏంటంటే ఏ రోజున మీడియాకి మీడియా ఏదైనా మేము షూటింగ్ కవరేజ్లకి గట్టా వెళ్ళినప్పుడు లేక ఆయన పర్సనల్గా కలిసినప్పుడు నా గురించి ఇది రాయండి లేకపోతే నా గురించి అది రాయండి అని ఆయన ఏ పాపన్న ఏ రోజున అడిగిన పాపన్న పోలే ఆయన ఎంతసేపు మామూలు జనరల్ డిస్కషను దాన్ని ఏమంటారు లోకాభిరామాయణం అంటే ఆయన ఆయన అనుభవాలు చెప్పడము లేకపోతే ఇంకోటో ఇంకోటో తప్పితే ఆయన లైఫ్లో ఏ రోజున ఒకరి గురించి మాట్లాడింది లేదు ఆయన గురించి రాయమన్నది లేదు ఒకసారి ఎప్పుడో ఒక షూటింగ్ మేము చాలా దూరం మెడ్రాస్లో షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ పక్కన మేకప్ వేసుకుంటూ ఆయన సుహాసిన్ గారి గురించి ఎవరో తమిళ పత్రికలో దినమలరో దినతంతో కుముదంలోనో ఇంద్రోనో అలాంటి పేపర్స్లో ఆయన ఆయన సుహాసిన్ గారి గురించి ఏదో రాశారని చెప్పి అసలు ఎంత ఆయన ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే మీడియా వాళ్ళ మీద అమ్మాయి ఎంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిందండి అలాంటి వాళ్ళ గురించి అలా ఎలా రాస్తారు తప్పు కదా అసలు మీకు అని ఆయన మీడియా మీద ఎంత ఫ్లేర్ అయిపోయిపోయారంటే ఆ రోజున అని నాకు ఆ రోజు అనిపించింది అనమాట ఇప్పుడు ఆయన గురించి రాస్తే పోనీ ఆయన గురించి ఏదో చెడ్డు రాశారు ఆయన గురించి ఏదో తప్పు రాశారు ఆయన కోపం వచ్చిందంటే అర్థం ఉంది కానీ సుహాసన్ గురించి రాసిన దానికి కూడా ఆయన కోపం వచ్చి ఆయన మా మేము రాసింది కదా తమిళ పత్రికల్లో అప్పుడు ఎవరు రాస్తుండేవారు వాళ్ళు వాళ్ళు గ్యారంటీకి రాసేవారు అనమాట ఏదో ఒక బ్యాడ్ రాసేవారు మన మధ్య చిరంజీవి కూడా చెప్పారు అది ఒక సభలో ఇది రా విజయశాంతి గారి మీద రాతగారి మీదో రాస్తే వాళ్ళు మన్నాడు షూటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మొహం మార్చుకుని కూర్చున్నారని ఇలాగా వాళ్ళకి అలవాటు ఆ చిన్న ఎల్లో టచ్ రైటింగ్స్ సినిమా ఇండస్ట్రీ మీద తెలుగు వాళ్ళని ఇప్పుడు తెలుగు మ్యాగజైన్స్ ఎప్పుడు కూడా అలాగ ఒక కాకడేశ్వరం గారు ఒక అతను రాసేవాడు కానీ బట్ తక్కుమ వాళ్ళకి ఎవరికీ అలవాట్లేదు అయినప్పటికీ కూడా ఆయన ఆవేదనను మా దగ్గర వ్యక్తం చేయడంలో చూసిన వాళ్ళు ఎవరైనా వింటే మేమేదో తప్పు రాసాం మా మమ్మల్ని తిరుగుతున్నాడు చంద్రమోహన్ గారు అనుకునే అంత రేంజ్లో ఆయన ఫైర్ అప్ అయిపోయి అలా రాయకూడదు తప్పు అని చెప్పేసి అంత అంత ఓన్ చేసుకుంటారు అనమాట ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు కానీ ఆయన చాలా ఆయన హార్డ్ వర్క్ ఏంటండి ఎవరు ఎవరు చేయగలరు అలాగా అంత కష్టపడ్డాడు కాబట్టి అంత పెద్ద స్థాయికి వచ్చాడు అని చెప్పి చిరంజీవి గారి గురించి ఆయన ఎంతో హై ప్రైజ్లో మాట్లాడడం నాకు తెలుసు ఒక చిరంజీవి గారి గురించి అనే కాదు ఆయన యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరి పట్ల ఆయనకు ఓనర్షిప్ ఎందుకంటే సి హీ కేమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే చంద్రమోహన్ గారు కానీ వీళ్ళందరూ కూడా వెరీ యంగర్ డేస్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి అన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో ఉండడం వల్ల వాళ్ళకి ఆ ఇండస్ట్రీ పట్ల మమకారం అందులో పనిచేసే మనుషుల మీద నటు నటినట్లు కానివ్వండి సాంకేతిక నిపుణులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఆయన ఆ అభిమానాన్ని ఆ మమకారాన్ని అనుబంధాలని పెంచుకున్నారు అందుకే బాలసుబ్రహ్మణ్యం గారి ఆఖరి వరకు కూడా ఆయన మనుషులు ఒక కనీసం ఒక పది మంది అయినా ఆయన చుట్టూరా లేకుండా ఆయన ఎప్పుడూ లేరు చంద్రమోహన్ గారికి అలవట్లేదు చంద్రమోహన్ గారు ఎప్పుడు కూడా హీఈ్ ఆల్వేజ్ అ సింగిల్ పర్సన్ ఎప్పుడు ఒక ఆఫీసులకు వెళ్ళి పార్టీల్లో పాల్గొండాలి లేకపోతే ఆయన ఇంట్లో పార్టీలు పెట్టాలి అందరిని పిలిచి ఇలాంటివి ఎప్పుడూ ఆయన చేయలే ఆయన మామూలు నేను చెప్పాను కదా గవర్నమెంట్ ఉద్యోగికి ఉండే లక్షణాలన్నీ చంద్రమోహన్ గారిలో ఉన్నాయి ఈ కెరీర్ అన్నది ఆయనకు బోనస్ ఆయన ఎప్పుడు అలాగే దాన్ని ట్రీట్ చేశాడు ఎప్పుడు కూడా దాన్ని తలకెక్కించుకోవడమో లేకపోతే దానివల్ల వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని ప్రతిష్టల్ని ముందు పెట్టుకుని తనని తను పెంచుకుని మాట్లాడడం అలాగెప్పుడు చేయలే ఒక మామూలు గవర్నమెంట్ ఉద్యోగం ఎలా మాట్లాడతాడు ఆ ఏముందండి ఏముంది పెద్ద వాళ్ళకి ఆశలు ఉండవు ఆశయాలు ఉండవు ఆయన అలాగే ఆయన ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ వస్తుంది ఆ క్యారెక్టర్ వస్తుంది అని చెప్పి వాళ్ళు కే గారు ఆయనకి బంధుత్వం ఉంది అండ్ కే గారు ఆయన సినిమాలు చంద్రబాబు గారితో చేసిన సినిమాలే కదా ఆయనకి తొలి రోజుల్లో హిట్స్గా చెప్పుకునే సినిమాలన్నీ కూడా అలాంటిది విశ్వనాథ్ గారిని కూడా ఆయన ఎప్పుడు ఏ రోజున కూడా ఈ క్యారెక్టర్ ఉండే వల్ల ఏమన్నా అడగల సినిమా లేకపోతే షూటింగ్ లేకపోతే ఇంట్లో కూర్చుని వారు అంతే నా జలంధర్ గారు నా ఆయన కూర్చొని కబులు చెప్పుకోవడం లేకపోతే నా బోటి కొంచెం సన్నిహితులు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి మాట్లాడడం రమ్మణం ఏదో సరదాగా పిచ్చాపాటి మాటలు అవన్నీ కూడా ఎప్పుడు కూడా నేను అన్ని సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఒకరి గురించి మాట్లాడడం లేకపోతే ఎవరినో విమర్శించడం వేలెత్తి చూపించడం తప్పు ఇగో వీళ్ళు అలా చేయకూడదు వాళ్ళు అలా చేయకూడదు అని ఎప్పుడూ ఈరోజున మాట్లాడేది ఆయన ఎక్కడ ఇన్స్పిరేషన్ తీసుకునేవారంటే ఇప్పుడు ఒక సోహన్బాబు గారు రియల్ ఎస్టేట్ మీద ఎట్లాగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు లేకపోతే ఒక మురళీమోహన్ గారు ఎలా ఎదిగారు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఎంత ఎంత క్రమశిక్షణతో వాళ్ళు ఉన్నారు అన్న దాన్ని ఆయన బాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఆయన పర్సనల్గానే ఆయన చాలా కట్టుదిట్టమైన మనిషి దాని మీద ఇన్స్పిరేషన్తో ఆయన మరీ ఒక ఒక దాన్ని మన మన వాళ్ళు మామూలుగా మోసపోసిన విధానం అంటారు కానీ బట్ అలాంటి లైఫ్ స్టైల్ గడపడం కూడా చాలా కష్టం ఈ సినిమా పరిశ్రమలో అలాంటి వ్యక్తి మొన్నటి వరకు కూడా మా లౌకి కానీ ఇంకో సినిమాలో కానీ ఇంకో సినిమాలో కానీ ఇప్పుడు ఈ యంగ్ హీరోలు అయితే ఎవరైతే ఉన్నారో యంగ్ ఈ జనరేషన్ హీరోలు కూడా ఆయన ఎంతో అభిమానించి ప్రేమించి ఆ రోజున చిరంజీవి గారు ప్రాణంకరీ సినిమాలో ఆ మూగివాడి క్యారెక్టర్ గురించే ఆయన ట్వీట్లో కూడా పెట్టారు చిరంజీవి గారు అంటే వాళ్ళతో చంద్రమోహన్ గారు చేసిన క్యారెక్టర్ని ఏ హీరో కూడా మర్చిపోలేరు ఎన్టీ రామారావు గారే అన్నారు ఆ ఎన్టీ రామారావు సభలో చంద్రబాబు గారిని చూసి మీరు చాలా మంచి నటులు మా బిఎన్ గారు పరిచయం చేసిన యాక్టర్ మీరు మీకు ఆ ప్రత్యేకత ఉంది సినిమా పరిశ్రమలో యు హ్యావ్ ఏ లాంగ్ వే టు ట్రావెల్ అని ఎన్టీ రామారావు గారు అన్నాం అంటే అలాంటి ఒక ఇమేజ్ ఒక చక్కగా అణుకుగా ఒద్దికగా తన తన జీవితాన్ని తను గడుపుతూ తన తావులో తను నడుస్తూ అలా సినిమా పరిశ్రమకి తనకి సంబంధం లేనట్టు ఉండి వరైనా వేసవిస్తే చేయడం తప్పితే ఈయన సినిమా నటుడు ఇందాక నేను అన్నట్టుగా ధోరణి ఆ పోకడలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలు ఆ వాతావరణాలు వాళ్ళ ఇంట్లో ఏ రోజున లేవు చాలా జనరల్గా ఉండేవారు అనమాట అలాంటి ఒక గొప్ప లైఫ్ స్టైల్ని పర్సనల్గా గడుపుతూ ఇంకో పక్కన సినిమా ఇండస్ట్రీలో తను హీరోగా ఉన్న రోజుల్లో అతను దాదాపు నూట యాభై రెండు వందల సినిమాలు జయస్వద్ గారు చెప్పింది ఒకసారి ఏమని ఆ చంద్రమోహన్ సెట్ల ఆవిడే మనకి చాలా గొప్ప నటిగా మనకి ఇది మనకి గుర్తింపు ఉంది కానీ ఆవిడ జయసు గారు కూడా ఒకసారి ఏం చెప్పారంటే చంద్రమోహన్ గారు పక్కన సెట్లో ఉన్నారు అంటే నేను డబుల్ కాన్షియస్గా ఉండేదానండి ఎందుకంటే మనం ఏదైనా చిన్న పొరపా లేపేస్తాడు అతను పక్కనుండి ఆ పెర్ఫార్మెన్స్ ఆ డైలాగ్ డెలివరీస్ వాటితో అందుకని నేను చంద్రమోహన్ గారు సెట్లో ఉన్నప్పుడు చంద్రమోహన్ గారు జయస్రద్ గారు చాలా సినిమాలు చేశారు కదా అందుకని రాధిక అసలు అంటే ఆయనకి గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ అని పేరు ఉండేది ఎందుకంటే నేను అప్పుడు నేను ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాశాయి ఈజ్ గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ అని ఆ ప్రతి పెద్ద హీరోయిన్ను తొలి రోజుల్లో ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్నే ఆయనతో చేయడం వల్ల ఆ సినిమా హిట్లు అవ్వడం వల్ల నిన్న జయప్రద్ గారు నిన్ను కూడా ఆవిడ ఒక ఆడియో మెసేజ్ పంపించారు నేను సిరిసిరుము లేకపోతే నేను లేను సిరిసిరిము సినిమాలోని ఆయన పెర్ఫార్మెన్సే మెయిన్ సినిమాకి అలాంటి నాకు రెండు మూడు సినిమాలు చేసి నేను చంద్రమోహన్ గారితో ఇట్స్ ఎ గ్రేట్ లాస్ట్ టు మిస్ హిమ్ ఓకే ఆయన సినిమాలు చేయకపోయినా ఆయన ఉంటే అదొక అందం సరదా ఆఖరి వరకు ఉండి చిన్న చిత్తగా వేసిన అవసరం ఆయనకే అవసరం లేదు సినిమాలు ఈ రోజుని చేస్తే కానీ ఒక కాంతారావు గారు లాగో లేకపోతే ఒక హర్నాథ్ గారిలాగో ఆయన జీవితం లేదు ఆయన చక్కగా పుష్కలంగా దాచుకున్నారు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి సమృద్ధి అంటే స్వయం సమృద్ధి సాధించిన నటుడు జీవితంలో సినిమా లేకపోతే నాకు అనుకున్న పరిస్థితి ఆయనకి ఏ రోజున లేదు ఆ రో ఆ పరిస్థితి ఆయన తెచ్చుకోలేదు ఇందాక నేను చెప్పినట్టుగా స్టోర్ ఫర్ ది రైనీ డే అని ఆయన రేపటి రోజుకి ఒకవేళ రేపు మనకేమీ లేకపోతే ఎలాగా అనే ఒక కాన్సెప్ట్ని ఎప్పుడు కాన్షియస్లో ఉంచుకుని ఆయన బతికారు అది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజున సాయి తేజ్ ఏంటి లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఏంటి ఆది సాయి కుమార్ ఏంటి అందరూ ట్వీట్లు చేశారు ఎందుకంటే ఆయన వాళ్ళు ఈ యంగర్ జనరేషన్ ఈ ఈరోజు అందరితోనే యాక్ట్ చేశారు పెద్ద తరంతో మిడిల్ జనరేషన్తోని ఇప్పుడు మళ్ళీ అంగర్ మూడు తరాలతో యాక్ట్ చేసిన మంచి నటుడు మహానటుడు చంద్రబాబు గారు ఈ రోజున లేకపోవడం అన్నది వెల్త్గా ఉంటుంది ఆయన చేసిన చేయకపోయిన సినిమాలు చంద్రబాబు గారిని అప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి కలిసి నాలుగు కబుర్లు చెప్పుకుని ఆయన అనుభవాలు అవన్నీ తెలుసుకునే అవకాశం ఒక పెద్ద గ్రంథాలయం మూసినట్టు అనమాట దాని నిండా బుక్స్ ఉండి ఓ వేనా వేలాది పుస్తకాలు అందులో ఉండి ఆ గ్రంథాలయం మూసేస్తే మనకెంత హ్యాండిక్యాప్లా ఉంటుంది లోపలికి వెళ్ళి చదువుకుంటే బోల్డ్ విషయాలు మనకు తెలుస్తాయి బట్ అలాంటి గ్రంథాలయాన్ని మూసేస్తే ఒక ఫీలింగ్ ఎలా వస్తుందో చంద్రమోహన్ గారు ఈరోజు లేరని కానీ అలాంటి ఫీలింగే కలిగింది నాకు నిజంగా సచ్ మెన్ సచ్ అంటే ఒక ఒక గురుతరమైన పా జీవితాన్ని చాలా గొప్ప జీవితాన్ని గడిపి అన్ని విధాల ఆయన దగ్గర కూర్చుంటే ఎన్నో విషయాలు తెలిసేవి తెలియడానికి అవకాశం ఎప్పుడు ఉన్న ఇచ్చిన లేదా ఆయన ఎందుకంటే ఓపెన్గా చాలా బోళ మనిషి చాలా బోళ మనిషి అంటే ఈ మాట్లాడితే ఎవరైనా అంటే ద్వేషపూరితంగా కానీ లేకపోతే విమర్శనాత్మకంగా ఎప్పుడు ఎవరు మాట్లాడి ఎవరి గురించి మాట్లాడారు మాట్లాడింది మాత్రం చాలా బోళాగా అవుట్ స్పోకెన్గా మాట్లాడేసేవారు అనమాట ఇది మంచి ఇది చెడు అంతే అంతే తప్పితే ఆయనకి లౌక్యం తెలియదు లౌకింగ్ సినిమాలో యాక్ట్ చేశారు కానీ లౌక్యం తెలియదు మనిషి ఆయన అందరూ యాక్సెప్ట్ చేసేవారు చంద్రమోహన్ గారు ఏదైనా అంటే కూడా మంచి పాటలు అంటే చాలా ప్రియుడు షూటింగ్ సెట్లో కూడా బాలుగారు చంద్రమోహన్ గారు కూర్చున్న ఆ పాటలు ఈ పాటలు ఆ పాత పాటలు అన్నీ పాటించుకునేవారు ఆయన ఎవరు పాడతారన్నా కూడా చాలా శ్రద్ధగా కూర్చుని ఈ పాట వినేవారు నా బోటి వాళ్ళు కూర్చుని ఏదైనా పాడదాం అనుకున్నా కూడా అంతే బాలుగు గారు పాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా వినివారో నా వాళ్ళు పాడుతున్నప్పుడు కూడా అంతే శ్రద్ధగా విని ఇది బాగుంది అది బాగుందని చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట అది సి ట్రూ ఆర్టిస్ట్ బై ఆల్ మీన్స్ ఆయన రోజున లేకపోవడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ సినిమా పరిశ్రమకి లోటే దిస్ ఈజ్ వాట్ చంద్రమోహన్ గారు